नमस्ते अंडी, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, वीडियो मनं मार्चि नेलालो प्रवेशपेट्टबोये पथकाल कोसमैते तेलुसुकुंदां। सो दानिकि संबंधिंचि सीएम जगन गारु मनकि क्यारेंडर अयिते रिलीज़ चेयडमैते जरिगिंदि। सो दानिकि संबंधिंचि वीडियो पथकालनेवि एमेम प्रवेशपेट्टबोतुन्नारो तेलुसुकुंदां। सो फ्रेंड्स, दानिकन्ना मुंदु नादो चिन्न रिक्वेस्ट, फ्रेंड्स एवरैते ई चानल मोदटिसारि विजिट चेशारो తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। సో అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి। మార్చి నెలలో 1వ తారీఖున మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతదండి। సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక, సో ఈ పెన్షన్ కానుక అనేది 2500 అయితే అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి। సో అలాగే అభయహస్తం 500 కలుపుండి మొత్తం అభయహస్తంతో కలుపుకొని మొత్తం 3000 పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది। కాకపోతే ఇది మొత్తం 3000 అందరికీ రాదండి, వీళ్ళకి మాత్రమే వస్తుందండి। 3000 వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వీళ్ళకి మాత్రమే 3000 అయితే రావడం అయితే జరుగుతుందండి। మిగతా వాళ్ళకి డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో, చర్మకారులకు, ఇటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇది పెన్షన్ అనేది వర్తించదండి। అన్న వాళ్ళకైతే మామూలుగా 2500 వాళ్ళకి వాళ్ళ పెన్షనే వస్తుందండి। సో అలాగే మనం చూసుకుంటే మార్చి 8వ తారీఖున అయితే విద్యాదేవునండి, మార్చి 8వ తారీఖున మనకు విద్యాదేవున ఫీజ్ రీయంబర్స్మెంట్ అయితే మనకి పడ్డం అయితే జరుగుతుంది। ఫీజ్ రీయంబర్స్మెంట్ మనం చూసుకుంటే పాలిటెక్నిక్ వాళ్ళకి ఒకలాగా, అలాగే ఇంజనీరింగ్ వాళ్ళకి ఒకలాగా, పీజీ వాళ్ళకి ఒకలాగా, ఐటీఐ వాళ్ళకి ఒకలాగా అయితే ఇదైతే పడ్డం అయితే జరుగుతుందండి। సో అలాగే మనం చూసుకుంటే పీజీ వాళ్ళకి వచ్చేసి 15000 నుంచి 25000 అయితే పడ్డం అయితే జరుగుతుందండి। ఐటీఐ వాళ్ళకి వచ్చేసి 7500 అయితే పడ్డం అయితే జరుగుతుందండి। ఇంకా డిగ్రీ వాళ్ళకి అయితే 10000 అయితే పడ్డం అయితే జరుగుతుందండి విద్యా దీవెన పథకం సంబంధించి। అలాగే మనం ఇంకోటి చూసుకుంటే మార్చి 22న వసతి దీవెన డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుందండి। అంటే ఇది వసతి దీవెన వచ్చేసి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి, ఇంటి నుంచి దూరంకి వెళ్ళి హాస్టల్లో ఎవరైతే ఉండి చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వసతి దీవెనకి అప్లై చేసుకునే అర్హులండి, వాళ్ళకైతే దీనికి సంబంధించి డబ్బులు అయితే పడతాయండి। సో అలాగే మనం చూసుకుంటే మార్చి దాకా ఫ్రీ అయితే మనకి రేషన్ అయితే ఇస్తారండి। సో మార్చి తర్వాత మనకి రేషన్ అనేది ఫ్రీ రేషన్ అయితే ఉండదండి, ఇంకా నార్మల్గానే రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది। సో ఎందుకంటే మనకి మన కరోనా కారణంగా అయితే మనకి రేషన్ అనేది 2వ సారి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఫ్రీగానే। సో దీనికి సంబంధించి దేశంలో అయితే కరోనా ఒమిక్రాన్ కేసులు అయితే బాగా తగ్గడంతో చాలా రాష్ట్రాల్లో కూడా కర్ఫ్యూలు అయితే మొత్తం తీసేశారండి, నైట్ కర్ఫ్యూలు కూడానే మొత్తం నైట్ కర్ఫ్యూలు పెట్టేవారు, అన్నీ కూడా తీసేశారండి। అయితే ఇది ఒమిక్రాన్కి సంబంధించి తగ్గుముఖం పట్టడంతో ఈ రేషన్ అనేది, ఫ్రీ రేషన్ అనేది ఆఫ్ చేసిందండి। సో దానికని మనకి మార్చి తర్వాత ఇంకా ఫ్రీ రేషన్ అనేది ఉండదండి। సో మనకి మార్చి నెలలో మొత్తం మీద ప్రవేశపెడుతున్న పథకాలకి మనకు సంబంధించి మనం చూసుకుంటామండి, మొత్తం మనకైతే విద్యా దీవెన అదొకటి వస్తుందండి, అలాగే వసతి దీవెన వస్తుందండి, అలాగే మనకి ఫ్రీ రేషన్ అయితే మార్చితో ఇవ్వరండి, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితే మనకి 2500 అయితే వస్తుందండి, అభయహస్తం అదొక 500 కలుపుకుండి, ఎవరైతే వితంతువులు, ఒంటరి మహిళలు వీళ్ళు ఉన్నారో వాళ్ళకి అభయహస్తం దానికి 500